Hi guys, welcome to my channel. Iroju manam third phase counseling tips gurinchi telusukundam ante Telangana lo third phase Eamcet ki counseling jaragabothundi. So alage Eamcet e kaadu Ecet e kaadu AP loni Eapcet kuda whatever it is any counseling gurinchi third phase counseling pettadam vallu evaraithe unnaro vallaki ee tips kachithanga use avthayi ani anukuntunnanu. So guys ikkada meeru sahajanga first phase second phase tarvata spot phase counseling untundi. బట్ ఇక్కడ టీఎస్ఎం సెట్లో ఈ ఇయర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పెట్టారు. సో అంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో మ్యాక్సిమం ఫిల్ అయినా ఇంకా చాలా సీట్స్ మిగిలిపోవడం వల్ల వాటి కోసం పెడుతూ ఉన్నారు. ఎక్కువ సీట్స్ మిగిలిపోయినప్పుడు మాత్రమే ఇట్లాంటి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జనరల్గా పెడుతూ ఉంటారు. సో స్పాట్ ఫేజ్ అనేది అంటే ఈ కౌన్సిలింగ్ సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళి అందులో మిగిలిన సీట్లు డైరెక్ట్గా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. దాని గురించి నేను సెపరేట్ వీడియో చేసి నా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ ఇక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వీడియో చూసినట్లయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళే బిఫోర్ మీరు ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు వెబ్సైట్కి వెళ్ళి ఏ కాలేజీలో అడ్మిట్ అయ్యారు అంటే ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారు అంటే ప్రతి కాలేజ్ చూడాల్సిన పని లేదు. మీకు ఏ కాలేజెస్ అయితే మీరు సెకండ్ ఫేజ్లో పెట్టారో మీకు ఏ కాలేజెస్ కావాలి ఆ కాలేజీలోనే ఓపెన్ చేసుకుని ఆ కాలేజీలోనే ఏ బ్రాంచ్లో ఎంతెంతమంది పెట్టారో అందు ఎంతెంత ర్యాంక్ వాళ్ళు పెట్టారో చూడండి. అట్లాగే ఏ బ్రాంచ్లో ఎన్ని ఫిల్ అవుతున్నాయి లాస్ట్ టైం ఆల్రెడీ మీరు చూసుకొని ఉంటుంటారు, ఈ సైడ్ కూడా చూసుకొని ఉంటారు, ఎంతమంది ఫిల్ అయ్యారనేది చూసుకోండి. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో చాలామందికి చేంజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే చాలా లిమిటెడ్గా పెడతారు కాలేజ్ కాబట్టి చేంజ్ అవ్వకపోవచ్చు, ఫస్ట్లోనే ఉంటుంది. అండ్ ఒకవేళ చేంజ్ అయితే దట్ ఈస్ బెస్ట్. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే ఉండాలనుకుంటే దాంట్లో జాయిన్ అయిపోండి. లేదు ఒకవేళ సెకండ్ అయినా థర్డ్ అయినా వాటెవర్ ఇట్ ఈస్ నేను ఫస్ట్ ఫేజ్లో ఉన్నదానికి వెళ్తా అనుకుంటే దానికి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా థర్డ్ ఫేజ్ కూడా ఒకసారి ట్రై చేద్దాం, మంచి కాలేజ్ పెడదాం అనుకుంటే మాత్రం మీరు రిక్వైర్డ్ కాలేజ్ చూసుకొని వాటిలోనే చూసుకొని అది పెట్టండి. ఇక్కడ ముఖ్యంగా పెట్టే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అంటే ఫస్ట్ అనేది ప్రతి ఒక్కరికి యూనివర్సిటీలో చేయాలనుకుంటారు కాబట్టి యూనివర్సిటీలో సీట్ వచ్చేటట్టు యూనివర్సిటీలో పెట్టండి. మీకు కావాల్సిన బ్రాంచ్ మాత్రమే పెట్టండి. సపోజ్ మీరు సిఎస్సీ కావాలనుకుంటున్నారు బట్ యూనివర్సిటీలో మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కూడా ఉంటాయి కదా, సో అవి వద్దు అనుకుంటే పెట్టద్దు. ఒకవేళ నీకు యూనివర్సిటీ కాలేజే కావాలనుకుంటే యూనివర్సిటీలోనే అన్ని బ్రాంచెస్ పెట్టండి, ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్లో ఏ కంపెనీ వాళ్ళైనా సాఫ్ట్వేర్ సైడు అన్ని బ్రాంచెస్ని రిక్రూట్ చేసుకుని పోతారు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే అన్ని రకాల బ్రాంచ్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని పోతారు. సో బట్ సిఎస్సీ ఐటీకి సంబంధించిన ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు, అదర్ బ్రాంచ్ వాళ్ళు కొంచెం తక్కువ రిక్రూట్ చేసుకుంటారు. బట్ యూనివర్సిటీ వెదర్ కానీ అట్లాంటివి చాలా బాగుంటాయి, అక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, అంటే కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత మీకు నచ్చిన అటానమస్ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటి గురించి పెట్టండి. సో అందులో మీకు కావాల్సిన బ్రాంచ్ మాత్రం పెట్టండి. ఆ తర్వాత కొన్ని కాలేజెస్ మీకు దగ్గరై మీకు బాగా నచ్చినాయి ఆ కాలేజీలో పర్టికులర్ బ్రాంచ్ మాత్రం పెట్టండి. ఓకే, ఆ బ్రాంచ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ గురించి ఆలోచించండి. ఒకవేళ వద్దు మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మంచిదే వచ్చింది అంటే మీకు ఓన్లీ ఏదైతే కాలేజ్ ఏదైతే యూనివర్సిటీ ఏదైతే అటానమస్ కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయో అవి మాత్రమే పెట్టండి, అంతకుమించి ఎక్స్ట్రా పెట్టొద్దు. తర్వాత వచ్చిన తర్వాత బాధపడద్దు. సో మళ్ళీ థర్డ్ ఫేజ్లో అనవసరంగా ఏదైనా కాలేజ్ అలర్ట్ అయ్యి తర్వాత మీరు అది క్యాన్సిల్ చేసుకొని మనీ లాస్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ స్పాట్ వైజ్ కౌన్సిలింగ్ వెళ్ళడం అనేది పెద్ద హెడేక్. ఫైనల్గా ఇంకొకసారి చెప్తాను, మీకు కావాల్సిన కాలేజెస్లోనే ఓన్లీ బ్రాంచెస్లోనే పెట్టండి. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి, మీకు ఆల్రెడీ టైం ఉంది కాబట్టి ఆ టైంలోనే మీరు కావాల్సిన కాలేజీలో ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ ఎన్ని ఫిల్ అయ్యాయి ఎంత ర్యాంక్ వరకు వచ్చాయి ఉన్నాయి లాస్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది తెలుసుకొని ఆ కాలేజీలో ఫిల్ చేసుకోండి. సో ఒక పేపర్ మీద రాసుకొని ఆ కాలేజ్ మాత్రమే పెట్టండి. మీకు యూనివర్సిటీ వద్దు, అటానమస్ వద్దు, ఓన్లీ మా ఇంటి దగ్గర కాలేజ్ కావాలి, నాకు పర్టికులర్ ఇదే కాలేజ్ కావాలంటే ఏమీ పెట్టుకోండి, ఓన్లీ ఆ కాలేజీలో మీకు కావాల్సిన బ్రాంచ్ మాత్రం పెట్టి వదిలేయండి. రైట్. సో దీని తర్వాత స్పాట్ ఫేజ్ అనేది ఉంటుంది. స్పాట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మ్యాక్సిమం మనీ ఉన్నవాళ్ళు నియర్ బై ఉన్నవాళ్ళు అట్లాంటి వెళ్తుంటారు. స్పాట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి నేను ఒక పర్టికులర్ వీడియో చేశాను ఆల్రెడీ, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గైస్.